एपी गवर्नर हरिचंदन ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతకు లోనైన హరిచందన్ ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో హరిచందన్ ను చేర్పించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గవర్నర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పవన్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి తీవ్ర అస్వస్థత వచ్చింది. ఆయన వెంటనే విజయవాడలో కొన్ని ఆసుపత్రులను ఆసుపత్రులను సంప్రదించగా ఆయనకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టుగా అనుమానించారు. ఈ నేపథ్యంలోనే వెంటనే గవర్నర్ వ్యక్తిగత వైద్యులు ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక విమానంలో బిశ్వభూషణ్ హరిచందన్ ని ఈ రోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు తరలించారు. సరిగ్గా 11:16 గవర్నర్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మార్గ మధ్యంలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో గచ్చిబౌలి ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. గవర్నర్ గతంలో ఒకసారి కోవిడ్ సోకినట్టు చెబుతూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన ఢిల్లీ పర్యటనతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత 2 రోజులు అంటే నిన్నటి నుంచి కూడా ఆయన కొన్ని కోవిడ్ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి భావిస్తున్నారు వైద్యులు. ఆ లక్షణాలు ఉండటంతో ఆయన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని చెప్పి నిర్ణయించారు. అయితే అది కోవిడా లేక సాధారణ అస్వస్థత ఏంటి అనేది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇక్కడ వైద్యులు మాత్రం వీళ్ళకి ఎటువంటి సమాచారం కూడా లేదు. దీంతో ఇక్కడ వైద్యులంతా కూడా హైదరాబాద్ లో గవర్నర్ కు చేకూరిన అస్వస్థత ఏంటి అనే అంశాన్ని అక్కడ హైదరాబాద్ లో వైద్యులకి గవర్నర్ వ్యక్తిగత వైద్యులు వివరించారు. మరికొద్ది సేపట్లో గవర్నర్ కి అక్కడ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎటువంటి చికిత్స చేయాలి అనే అంశంపై ఏఐజీ వైద్యులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పవన్, ఓకే రామారావు.